అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ చిరుచమటలు చందనం రచన కళ్యాణ సుందరి జగన్నాథ్ మరిక కథలోకి అంతరిక్షం దీపాలు వెలిగించుకుంది ఆ నక్షత్రాల వెలుగులో లోగిలి వెలుక మండువాలో నుంచుంది అల్లువేలు పూసిన తంగేడులా కనుమెరుగుగా దేవుడుగులోకి వెళ్ళాలి ఒంటరిగా రాత్రి బయలుదేరడం ఇది వరకు అలవాటు లేదు కానీ ఆ విషయం తనకి గుర్తైనా రాలేదు ఇల్లంతా పెళ్లి సందడితో నిండి ఉంది చుట్టాలతో పక్కాలతో కిటకిటలాడుతూ పచ్చి తాటాకు పందిళ్ళు మామిడాకు తోరణాలు పసుపు కుంకాలు మల్లెపూలు గంధం కుండల సొంపు పిల్లల పరుగులు పెద్దల చిరునవ్వులు వరసైన వాళ్ల సరసాలు పెళ్లి నిండుతనమంతా పందిరి పలవరిస్తోంది ఆ పగలంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చింది అలివేలు అందరూ ముందర పందిట్లోనే ఉన్నారు ఊపిరాడకుండా ఉడికిపోతోంది ఉక్క ఆ పగటి వర్షానికి అకాలపు వాన పెద్ద జల్లు విసిరింది పెండ్లికి వేసిన ప్రహరీ బచ్చళ్ళ అడుగులు తుడిచిపెట్టుకుపోయాయి తనని ఎత్తుకు పెంచిన నాగమ్మ ముఖం చీకటి కమ్మింది ఏమి లేదు మా అణ్యపు తొలకరి ఎక్కడా ఒక ఇసిరిసిరింది అంది పైకి కానీ లోపల గుండె బరువెక్కింది నాగమ్మకి అంటారుగా తప్పని పెళ్లి బచ్చళ్ళు కరగకూడదని లాంటిదమ్మా బిడ్డ బెమ్మ ఎట్ట రాసిపెట్టాడో ఏందో అని గొణుక్కుంది తనలో తాను సత్యము తాను కలిసి పెరిగారు వాళ్లవి పొలాలు సత్యం చెల్లెలు జానకి తప్ప అలివేలుకి ఇంకో జతగత్తె లేదు ఒకే ఊరు గనుక వరసలు పట్టుకుని పిలుచుకునేవారు కంచంలో పాలు పోసి అంచున వెన్న పెట్టి పెంచింది సత్యాన్ని వాళ్ళమ్మ కడసారపు కొడుకు అతను ఆడింది ఆట పాడింది పాట బడిపంతులు గారు ఒకసారి పలక మీద పన్నెండు అంకె వేయమంటే పదకొండు అంకె వేసి పన్నెండు అన్నాడు సత్యం త్రికరణ శుద్ధిగా నమ్మి కాదని పంతులు గారు కొట్టారు సత్యానికి కోపం వచ్చింది తన్ని కొట్టడమా అనిపించింది తన పక్కనే పలక పట్టుకుని నించున్న పంతులుగారి పెద్దబ్బాయి తన చెవిలో గుసగుసగా ఎంతో చెప్పాడు అంకె తప్పని సత్యం నమ్మలేదు ఎంచేతనో ప్రాణం పోయినా సరే అతని నమ్మకం వదల్లేదు ఇంకా నాలుగు దెబ్బలు తిని చదువు చాలించాడు ఇహను బుద్ధి తెలిసిన తరువాత తనంతట తాను వృద్ధి చేసుకున్న చదువే చిన్నప్పుడు పైన కాస్త మబ్బు పట్టంగానే జానకి అలివేలు వానొచ్చే పెద్దమ్మ వడ్లు తీయి పెద్దమ్మ అని పాటలు పాడుకుంటూ చేతులు జాపుకుంటూ ఒకళ్ళు చేతుల్లో ఒకళ్ళు పట్టుకొని గుండ్రంగా గిరగిర వాకిలంతా తిరిగి ఆడేవాళ్ళు కట్టుకున్న పరికినీళ్ళు వేసుకున్న జడకుచ్చులు కూడా గిర్రున తిరుగుతూ వీళ్ళని గసురుతూ ఎండబెట్టిన ఒడ్లు వీళ్ల కాళ్లల్లో నుంచి గబగబా నాగమ్మ తుడిచిపెట్టుకుపోయేది ఒకనాడు జానకి చేతిలో ముళ్ళు విరిగింది పచ్చని చెట్టుకేసి చూడమని అలివేలు ఎంతో సుతారంగా ఆ కుట్టి తీసివేసింది కానీ తీసేటప్పుడు జానకి చురుక్కుమంది వదిన అంది నవ్వుతూ పక్కనే నిలబడి ఉన్న సత్యం అలివేలు మొహంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు అలివేలుకు మహా ఉడుక్కుపోయింది రామిలేరు శీలమండలం మునగదు కాని ఎంత విసురు పావడాల కుచ్చులన్నీ చేతపట్టుకుని ఆడపిల్లలంతా కష్టపడి దాటుతున్నారు పాదాల కింద నుంచి ఇసుక కొట్టుకుపోతోంది పాదాలు తేలిపోతున్నాయి సత్యం జానకిని చేతుల మీదుగా ఎత్తి ఒడ్డు చేర్చాడు తిరిగి వచ్చి అలివేలిని ఎత్తుకున్నాడు కానీ అవతల ఒడ్డు చేరగానే చటుక్కున కిందకి వదిలేశాడు అలివేలిని వెంటనే చరచరా నడుచుకుంటూ ముందుకు సాగాడు తన కుడి చేత్తో జుట్టు సరిగ్గా సర్దుకుంటూ అలువేలుకేసి చూడనైనా చూడకుండా అలివేలికి భయం కష్టం కూడా కలిగింది ఆ సాయంత్రం ముగ్గురు ఆలస్యంగా ఇళ్ళు చేరారు అలివేలు బామ్మ ఏమే ఇంత ఆలస్యం ఎక్కడికి వెళ్ళావు అంది నేను జానకి రామిలేరు గట్టు మీదకి జాంపళ్ళకి వెళ్ళాం అంది అలివేలు ఓ ఆగడం చల్లగుండా ఇద్దరు ఆడపిల్లలు ఒంటరిగా అంత దూరం వెళ్తారా అదుపులేని గుర్రాళ్ళు అగర్తలు దాటినియని అంది బామ్మ ఇద్దరం కాదు సత్యం కూడా ఉన్నాడు అనబోయింది అలివేలు కానీ నోరు రాలేదు ఎందుచేతనో సంవత్సరాలు గడుస్తున్నాయి ఒకనాడు అలవేలి తండ్రి రమణయ్య గారు ఇంటికొచ్చి ఈ సత్యంగాడి బుద్ధులు వెర్రితల లేస్తున్నాయంటే ఇలా నూరు పిళ్ళలో ఒక ఎద్దు కంకులు మేస్తా ఉంటే దాని ముట్ట మీదేమో ఒకటేసాడంట మన చింతాలు ఆ మాటన సరాసరి కడియంలోకి జరపడి ఆ సత్యంగాడు చింతాల్ని రెండు లెంపకాయలేశాడట పైగా నోర్లేని జీవాలను నోటి మీద వాటి కష్టమంతా తింటావు అడ్డగాడిదిలాగా అది తింటే అడ్డడొడ్లు ఉన్న గింజలు చాలవు మీకు అని ఇంకేవో పిచ్చి కూతలు కూశాడట వాడికెందుకట అని విసుక్కున్నారు రమణయ్య గారికి సత్యం పొడగెట్టడం లేదు ఆనాటి నుంచి ఊరు మధ్య దిబ్బ మీద జువ్వి చెట్టు పక్కన పండక్కి కట్టిన పెద్ద తాటిబద్దల ఉయ్యాల అందరూ ఊగుతుంటే ఒకనాడు అలివేలు జానకి కూడా అక్కడికి తయారయ్యారు అలివేలే భయస్థురాలని తనని ఏడిపించాలని కావాలని గట్టిగా ఊపారు మిగతా పిల్లలు అలవేలికి కళ్ళు తిరిగాయి ఏడ్చి మొత్తుకొని దిగిపోయి జానకి భుజం మీద ఒరిగి కళ్ళు గట్టిగా మూసుకుంది చెరువులో ఎడ్లకి నీళ్లు పడుతూ సత్యం చూశాడు ఎడ్లని వదిలేసి చరచరా ఉయ్యాల దగ్గరికి వచ్చాడు దూరంగా ఉండగానే అమ్మాయి జానకి ఏమిటా చిలిపిచేసలు పదండి ఇంటికి ముందరా అంత విసురుగానే ఊగడం అన్నాడు గాబరాగా కోపంగా అలివేలిని బలవంతంగా చేతులు పట్టి లాగుతున్న వాళ్ళు చేతులు వదిలేశారు పద పోదం అంది జానకి నిమ్మళంగా జానకి భుజం మీద చేయి తీయకుండానే కాళ్ళేడుస్తూ పోతున్న అలివేలు వెనక్కి తిరిగి చూసింది తిరిగి ఎడ్ల దగ్గరికి వెళుతున్న సత్యం అల్లాగే ఆగి అలివేలు కేసి చూశాడు అలివేలు హృదయం నిండిపోయినట్టయింది ఆ రోజంతా సత్యం కళ్లల్లో మెదిలాడు అలివేలికి వీడి కొండరెంతా వీడి బతికెంత మరి రెండెకరాలుంటే వీడి పట్టబగ్గాలు ఉండేవి కావు సుమా అంటూ ఇంట్లోకి వచ్చాడు ఒకనాడు రమణయ్య గారు మరొకనాడు బోధులోడ్చుకోమన్నాడట మళ్ళీ ఆ పాలేరాణ్ణి వాడే ఆ సత్యం ఇక ఇలా చేస్తే మన చింతాలుగాడు ఇక మనలాంటి వాళ్ళని రెండు మళ్ళే ఊడ్చుకొనివ్వమంటాడు కాడిగట్టునే ఇట్లా జరుగుతుంటే అన్నారు అదేం అంది భార్య పని చేసుకుంటూ ఏటిగట్టు మీద నేరేడు పండ్లు ఏరుకుందామా అంది జానకి చద్దన్నాలయ్యాక ఒకసారి చేలోకి వెళ్తూ సత్యం కూడా చెట్టు వద్ద ఆగాడు పెద్ద పెద్ద పండ్లున్న కొమ్మ ఎక్కి దులిపాడు జానకి ఏరుతోంది మీ బాబునికి సంబంధం వెతుకుతున్నాడటగా అన్నాడు సత్యం కొంచెం దూరంగా చతికిలబడుతూ అలివేలు కాళ్ళు చాపుకొని కూర్చుంది జానకి చిన్న ముఠావాళ్ళనందరినీ బెదిరించి పెద్ద పెద్ద పండ్లు ఏరుకుంటోంది ఏం మాట్లాడవే అన్నాడు నిశ్శబ్దం మాతో చెప్పకూడదా అలివేలు తల వంచుకొని నేల మీద పాకుతున్న గండు చీమని పరీక్షిస్తోంది కలిగిన వాళ్ళ కోసం వెతుకుతున్నాడటగా మీ అయ్యా నిజమేనా ఉన్న ఆస్తి చాలదు మీకు మరి మీ బామ్మ ఏమంటుంది నీకేమైనా మూగనము గట్రా ఉందాయి మాట్లాడు ఇదిగో ఒకసారి చూడు నీళ్లు కమ్మిన కళ్ళు పైకి చూశాయి నాకు తెలవదు అంది నిమ్మలంగా వెంటనే అయ్యయ్యో అంటూ తన కాలిబొటను వేలు పట్టుకుంది చేత్తో గబుక్కున ఏం ఏమైంది అన్నాడు గాబరాగా సత్యం చీమ అంది ఇది గండు చీమ ఇది కొడితే తేలు కుట్టినంత బాధ అని అక్కడే పడి ఉన్న పచ్చిరొబ్బతో నలిపేశాడు ఆ చీమని చీమ రెండు తునకలై తన్నుకుంటోంది చంపై చంపై అని గాబరాగా అరిచింది అలివేలు భయమే అన్నాడు చిరునవ్వుతో సత్యం తిరిగి ఒక్క దెబ్బతో చటుక్కున ఆ చీమను చంపేశాడు ఊపురితో ఉంచకూడదంటగా పాపం ఏ మాత్రం ఊపిరున్నా ఎల్లి దేవుడితో చెబుతాయంట అంది పిల్ల సుతిమెత్తని మెత్తని నీది అన్నాడు సత్యం తృప్తిగా ఏమైంది అంటూ ఒళ్ళో పళ్ళు మూసుకొని గబగబా వచ్చింది జానకి ఆ రోజంతా అలివేలికి మతిమతిలో లేదు ఒకవైపు ఏడుపొస్తోంది మరొక వైపు సంతోషం ఊబికి వస్తోంది కాలం గడుస్తోంది ఒకసారి హడావిడిగా సత్యం వస్తూ ఇదిగో చూడు మన జమీందార్ రంగారావు గారు నేను స్నేహమయ్యాం మొన్న దూడకి కాస్త లేత పరికలు కోసుకుందామని పొలం గట్టు మీదకి వెళ్ళానా గట్టుమూలని రోడ్డు మీద రంగారావు గారు నిలబడి ఉన్నారు కారు ఆగిపోయింది కాస్త తోద్దాను రా తమ్ముడు అన్నారు వారా వీరా అని కేకపెట్టి నలుగురిని పోగు చేసి మేడదాకా తోశాం నన్ను లోనికి రమ్మన్నారు వెళ్ళాను చాలాసేపు కూర్చోబెట్టి నాతో మాట్లాడారు అసలు నేను కాంగ్రెస్ వాణ్ణి అయిపోదామని ఉంది అన్నాడు అంత ఉద్యోగం నీకెట్లా వస్తుంది అంత చదువులు చదవాలి కదా అంది అలివేలు విచారంగా ఓ సివేరు పిల్ల అది ఉద్యోగం కాదు అది ఒక సేవ దేశం కోసం అదేనట మన గాంధీగారు కూడా చెప్పేది అబ్బో ఏం సంగతులు చెప్పారు ఏం సంగతులు చెప్పారు రంగనాథం గారు ఏం కథ అప్పుడప్పుడు వస్తూ ఉండమన్నారు కూడాను వారి చెల్లెలు గారు పట్టణం నుంచి పెద్ద పెద్ద చదువులు చదువు ఏం స్వాతంత్రం ఏం స్వాతంత్రం ఎదురుగా వచ్చి పలకరిచ్చి పేరడిగింది అసలు నేను చేతిలో ఉన్న దూడగడ్డి వాళ్ళ కుర్చీలో పెట్టి మరిచిపోయి వచ్చేశాను రెండు మెట్లు దిగానో లేదో ఆ పళంగా ఆమె గుమ్మల్లోకి వచ్చి పేరు పెట్టి పిలిచి చిరునవ్వుతో ఆ గడ్డి కట్ట నా చేతికి అందించిందంటే ఎంత చక్కటి చీర కట్టిందనుకున్నావు అన్నాడు ఏకదాటిగా తల తిప్పుకొని ఉన్న అలివేలు ముఖంలో కాంతి ఒక చెన్ను దరిగింది నువ్వు అట్లా ముస్తాబైతే చూడాలని ఉంది అన్నాడు సత్యం ఆప్యాయంగా అలివేలు మనసు లోపల ఉప్పొంగిపోయింది ఇంట్లో అలివేలుకి సంబంధం చూస్తున్నారు ఒకనాడు ఆకుమళ్ళ రోజుల్లో కోడిగట్ల మీద కాళ్ల గోరెంటాకు కడుక్కుంటున్నారు అలివేలు జానకి పొలంలో చూసి వచ్చాడు సత్యం మీ అయ్యగుణం నాకు నచ్చలేదు కుమ్మరి ఇత్తడి కుండ పుట్టినట్టు నువ్వు పుట్టుకొచ్చావు ఆ పుణ్యశాలికి అంతేగాని అతనికి డబ్బే దేవుడు ఏమైనా సరే అతన్ని నేను నా నేనుగాని నావాళ్లుగాని వెళ్ళి మాట బ్రహ్మకల అన్నాడు కొంచెమాగి లేదు కూడదని అతనంటే అసలే ఉగ్గబట్టలేని మనిషిని శృతి మించుకొస్తుంది అన్నాడు అలివేలు కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంది నోటమాట రాలేదు ఇకనేమి గతి దేవుడా అనిపించింది మనసులో సత్యం కొంతసేపాగి తదేక దృష్టితో నాకేం చేయాలో పాలు పోవడం లేదు పిల్ల అన్నాడు సన్యసించి ఎటైనా బడి పోదా అనిపిస్తోంది ఒక్కొక్కసారి వెర్రెక్కినట్టయిపోతోంది అలివేలు గుండె గబగబా కొట్టుకుంది తల వంచుకుంది కళ్ళు గుద్దేసింది సత్యం కాళ్ల మీద పడి దేవుడికి దండం పెట్టుకుందాం అనిపించింది కానీ ఎందుకో కాళ్ళు చేతులు ఆడలేదు ఉంటారట బావా అట్ట అనబోకు అంది కాసేపాగి ధైర్యం చిక్కబట్టుకొని కార్తె వెళ్ళి కార్తి వస్తోంది మీ వాళ్లతో నువ్వు చెప్పు మా అయ్యని అడగమని అంది అలివేలు ఒకనాడు నిమ్మళంగా సేమ చింతపళ్ళు కోస్తూ చస్తే మీ బాబునా నేనా అన్నాడు సత్యం అలివేలుకి అందని కొమ్మని అందిస్తూ అందుకోకుండా కొమ్మ వదిలేసింది కళ్ళు నీళ్లు నిండాయి పిలవ వచ్చిన పాలేరుతో సత్యం వెళ్ళిపోయాడు ఇంతలేసి పళ్ళుండగా ఆ కోస్తావే అని కసిరింది జానకి వచ్చి సత్యం మనసు కరిగించమని మొక్కుకుంది అలివేలు మండుటెండల్లో లేగని వెతుక్కొని రాబోయి తిన్నాడు సత్యం జ్వరం వచ్చింది అలువేలికి దూరపు వేలు విడిచిన మేనరికా సంబంధం చూశారు అవతలి వాళ్ళు డబ్బును బట్టి తండ్రి వెనక ముందు ఆలోచించలేదు అలివేలికి బతుకు బరువైపోయింది ఒకనాడు తల్లిపాలు చాలక పాలిచ్చి పెంచిన నాగమ్మ ఒళ్ళోబడి బావురుమని ఏడ్చింది మన అందరిది ఆడబతికేనమ్మా పుట్టిల్లు విడిచిపోవలసిందే అని నాగమ్మ ఓదార్చింది కానీ ఎండకి ఎండి వానకి తడిసిన నాగమ్మకి పిల్లకి లోపల ఏదో బాధ ఉన్నట్టుగా తోచింది ఒక కనిచీకటివేళ జ్వరంతోనే సత్యం జువ్వి చెట్టు కింద నిలబడ్డాడు ఎన్నడూ లేని ధైర్యంతో అలివేలు వచ్చి ఎదురుగా నించొని ముఖం తిప్పుకొని శబ్దం లేకుండా ఏడ్చింది రేపే జమీందారి గారితో మాట్లాడి మీ బాబుకు చెప్పేస్తాను నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఈ పెళ్లి జరగనివ్వన్లే భయపడకు అన్నాడు ఎక్కడో అడుగుల చొప్పుడైంది నేనిక నిలబడలేను నువ్వు ముందు పదా అన్నాడు నిర్జీవ ప్రతిమలాగా అలివేలు తన గదిలోకి వెళ్ళిపోయింది సత్యం తరువాత నెమ్మలంగా కదిలాడు సత్యానికి జ్వరం ఎక్కువైంది సీతమ్మగారికి మతిపోయినంత అయింది గ్రామ వైద్యుడు పేరంటాలయ్య గారు బతకడం కష్టం అన్నారు ఒకనాడు నాగమ్మ సీతమ్మ గారి కనిష్ఠుడి మాట నమ్మకం లేదంటమ్మా గుణం కూడా పుట్టుకొచ్చిందంట అంది అదే మాటే పిచ్చిదాన పందిట్లు అంది అవ్వగారు ఉట్టి మీద నెయ్యి దించుతూ పాపం సీతమ్మ గ్రహచారం ఆ మాటలు చెవిన పడగానే అలివేలికి కళ్ళు చీకట్లు కమ్మాయి యజ్ఞ పశువులాగా పెళ్లి సరంజాలన్నీ అనుభవిస్తోంది వారం రోజులు వరుసగా కనపడకపోయేటప్పటికీ ఆచూకీ తీసి రంగారావు గారు స్వయంగా వచ్చి చూశారు సత్యాన్ని ఇవేమీ మతిలో తోచలేదు అలివేలికి ఆ సంధ్యవేళ మనసంతా ఒకటే ప్రార్థన ఈ అనంత విశ్వంలో సూర్యమండలంలో గ్రహాల్లా పరమాణువుల్లో రేణువుల్లా సూచనప్రాయంగా స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు పెద్దలు అలివేలు గుడి చుట్టూ తిరిగి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని ఏడ్చింది సత్యం బతకాలి ఆ రాత్రి చూసావా నాగమ్మ ఈయనగారి పని ఇంకా కాసిన్ని ఒడ్లు మరపట్టించినట్టయితే ఏంటంట రేపు సువ్వరాలకి బియ్యం చాలవు ఈయనగారి పనులన్నీ ఇంతే అంది అలివేలు తల్లి విసుగ్గా ఏం భయం లేదులే నేను అందిస్తాగా అంది నాగ రెండు తూముల వడ్లు గరిసెలోంచి తోడి వెనక వాకిట్లో గుంటలో పోసింది చింతాలు అతని మరదలిద్దరూ పోటు వేస్తున్నారు వెన్నెల్లో నాగప్ప పదం పాడాలి లేకుంటే నిద్దరొస్తాది అన్నారు ఆడపిల్లలు నా పిచ్చపదాలకేంలే కాని ఏ పిల్ల అంది నాగమ్మ తను పోటు కలుపుతూ లోనంతా ఏదో దిగులుగా ఉంది కులాసాగా లేదు అంది కిటికీలో గువ్వలాగా కాళ్ళు దగ్గర పట్టుకుని కూర్చుంది అలివేలు తల తలుపుకు ఆనించి సత్యం వాళ్ళ పాలేరు రాత్రి నిద్ర కాస్తూ చింతాలు వద్దకి పొగాకు వచ్చాడు మీకు ఆమంద మందట్టా ఉండరు అని అడిగాడు చింతాలు రాత్రి సందకాడ బస్తీ నుంచి పెద్ద డాక్టర్ని తీసుకొచ్చాడుగా జమీందార్ గారు నీకు తెలవదులే అదేం మందో జీవధారక వల్లే పనిచేసిందంటే ఇక బతుకుతాడంటలే అన్నాడు పోనీలే మా రాజు మంచోడు మాలావు స్నేహాలు చేస్తాడులే అన్నాడు చింతాలు పొగాకు తునక చేతికిస్తూ పోతిరాజు స్వరం వినపడగానే చెవులు విప్పుకొని విన్నది అలివేలు తల పైకెత్తి అదృశ్య దేవతలకి చేతులు జోడించింది తనకి తిరిగి మతి వచ్చేటప్పటికీ నాగమ్మ పిచ్చిపాట వినొచ్చింది వేసవికాలాన పూసేను బురగలు ఆశతో ఆ చిలకలు ఆరు నెలలుండే పోటు ఎయ్యండి మరిపాలి ఎగదొయ్యండి పువ్వు పూసే వరకు పుడికొమ్మనుండే కాయ కాసే వరకు కడికొమ్మనుండే పండు పండే వరకు పలవల్ని ఉండే తినబోతే దూదాయే తీపి లేదాయే మల్లబడండి చిలకల్లార మన మన్యభూములకు అంటూ అలివేలు కదిలింది నెల వెలుగులో పల్చని చీరలో నుంచి మసగ్గా మెరిశాయి మెళ్ళో మంగళసూత్రాలు కన్నీళ్లు చిమ్మిన కనుదోయిల